నిజామాబాద్ నగరంలో దీపావళి పండుగ సందర్భంగా మార్కెట్లు రద్దీగా మారాయి. దీపావళి ప్రమిదలు, పూలు, స్వీట్ల అమ్మకాలతో నగరంలో సందడి నెలకొంది. దీపాల కాంతుల్లో లక్ష్మీదేవిని కొలిస్తే సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. దీంతో పండుగ ఏర్పాట్లలో బిజీ అయ్యారు జనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండుగ సందడి నెలకొంది. దీపపు చెమ్మల కోసం జనం మార్కెట్లకు తరలివస్తున్నారు. దీపావళికి పెద్ద ఎత్తున దీపాలు వెలిగించడం, బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. దీపాల కాంతుల్లో లక్ష్మీదేవిని కొలిస్తే సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. మేము ఫ్లవర్స్ కొచ్చినాం. ఫ్లవర్స్ కూడా అంత పెద్ద రేట్స్ ఏం లేవు, మామూలుగానే ఉన్నాయి. మేము పూజ చేసుకునే విధానం అంటే ప్రతి ఇయర్ చేసుకుంటాము. టపాకాయలు కాల్చడం కానీ, అమ్మ దీపావళికి పూజా కార్యక్రమం ఎలా ఉంటుందంటే ప్రతి ఇయరు లక్ష్మీ పూజ చేసుకోవడం జరుగుతుంది. అన్ని పళ్ళు కానీ, పువ్వులు కానీ అన్నీ పెట్టి, దీపెంతలు పెట్టి, లైటింగ్ ఇంట్లో ప్రతి ఇయర్ మేము మంచి అంగరంగ వైభవంగా చేసుకుంటాం. దీపావళి అంటే చాలా ఇష్టం మాకు. దీపావళికి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఇల్లంతా కాంతివంతం చేస్తారు మహిళలు. ఇందుకోసం వెరైటీ దీపపు చెమ్మలు కొంటారు. వారి ఇష్టాలకు తగ్గట్టుగా రకరకాల డిజైన్లలో దీపపు చెమ్మలు తయారు చేస్తున్నారు వ్యాపారులు. గోవు, తామరాకు, పూలు, ముగ్గుల ఆకారాల్లో చెమ్మలు తయారు చేస్తున్నారు. గణపతి, లక్ష్మీదేవి, తులసీకోట ఆకారం, ఇలా 22 డిజైన్లలో ఈ దీపపు చెమ్మలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వెరైటీని బట్టి డజన్ దీపపు చెమ్మల ధర 80 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఉంటుంది. దీపావళి అంటేనే మన హిందువులకు చాలా పెద్ద పండుగ. దీపావళి అని అంటే అందరింట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, లక్ష్మి కటాక్షం రావాలని అందరూ పూజిస్తారు. అయితే చిన్నప్పటి నుంచి, మేము చిన్న ఉన్నప్పటి నుంచి బొమ్మరిల్లులు అవి చేసేవారు. ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది, కాకపోతే లక్ష్మీ పూజలు ఉంటాయి. జిల్లాలో పూల మార్కెట్ కూడా రద్దీగా మారింది. పండుగకు పూలతో ఇల్లంతా అలంకరిస్తారు. బంతి, చామంతి, సన్నజాజులు, గులాబీల కోసం మార్కెట్కు వస్తున్నారు జనం. పూల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో కిలో బంతి పూల ధర 80 రూపాయలుంది. గులాబీ, చామంతి, ఇతర పూలు కిలో 400 పైనే ఉన్నాయి. లక్ష్మీ పూజల గురించి పువ్వులు, ప్లస్ టపాకాయలు, దానికి సంబంధించిన ఫ్రూట్స్, వాటి గురించి, సెలబ్రేషన్ గురించి వచ్చినాము. రేట్లు అయితే అనుకూలంగా అయితే ప్రతిసారం అంటే ఉన్నాయి. రేట్లు అంత పెద్దగా ఏం లేదు. కాకపోతే ప్రత్యేకంగా ఏంటంటే మన హిందూ పండుగలకే కొద్ది రేట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నది. ప్రతి ఒక్క వస్తువులు కానీ ఏమైనా కానీ. దీపావళి పండుగ అంటేనే మిఠాయిల పండుగ. లక్ష్మీ పూజ ముగిసిన తర్వాత స్వీట్స్ ఇవ్వడం ఆనవాయితీ. దీంతో స్వీట్ షాపుల ముందు జనం క్యూ కడుతున్నారు. నిజామాబాద్ లో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ నార్త్ కు చెందిన రకరకాల మిఠాయిలు ఎక్కువగా దొరుకుతాయి. దీపావళి అంటేనే మొత్తం దీపాల కాంతులతోని పిల్లలకు ఇష్టమైన పండగ. టపాకాయలు కాలుస్తారు, అట్లా లక్ష్మీ పూజలు, అన్ని షాప్స్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీ పూజలు, ఇళ్లలో బొమ్మల కొలువు చాలా ఘనంగా జరుపుకునే పండగ. పండగ రోజు రేపు మార్నింగ్ హారతులు ఉంటాయి, హారతులు, ఈవినింగ్ లక్ష్మీ పూజలు చేస్తారు. జిల్లాలో క్రాకర్లు కొనుగోలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్రాకర్స్ ధరలు పెరిగిపోవడంతో దుకాణాలు ఖాళీగా కనబడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఒక్కో రకానికి క్రాకర్స్ ధర 30 నుండి 50% వరకు పెరిగింది. రేపు సాయంత్రం వరకు కొంత గిరాకీ రావచ్చని భావిస్తున్నారు వ్యాపారులు. అనుమతులు లేకుండా టపాకాయలు అమ్మినా, దుకాణాలు ఏర్పాటు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఫస్ట్ మనకు నిజామాబాద్ లో పాలిటెక్నిక్ గ్రౌండ్ లో 48 షాపులు ప్రకారం అప్లై చేసుకున్నారు. ఇంకా టోటల్ మందిన 58 షాపులు మన అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే మళ్ళా దాంట్లో ఏంటంటే మనకు ఒక షాప్ టు షాప్కు 3 మీటర్ల డిస్టెన్స్, మళ్ళీ 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మళ్ళీ శాండ్ బకెట్, మళ్ళీ ఒక వాటర్ బ్యారెల్. దివాళీ పండుగ కొనుగోళ్లతో మార్కెట్లు కలకల్లాడుతున్నాయి. పెద్దలు లక్ష్మీ పూజకు సిద్ధమవుతుండగా చిన్నారులు టపాసులు కాల్చే సంబరంలో మునిగిపోతున్నారు. టపాసులు పేల్చేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.